కొరింథీయులకు రాసిన పత్రిక 2:21 ఒక ప్రాముఖ్యమైనటువంటి ఆ సందర్భాన్ని మనం అక్కడ చూడగలం. 20వ వచనం కాడి నుంచి చూస్తే అది ప్రాముఖ్యంగా మనకు కనపడుతుంది. 2 తిమోతికి రాసినటువంటి పత్రిక 2:20, 21, 22 మనం చూసినట్లయితే పౌలు గారు మాట్లాడుతున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం పరిగణన తీసుకోవాలి. ఏమిటి ఆ విషయం అంటే, తెలుగులో తెలుగు బైబుల్ ఉన్న వాళ్ళు ఒక చదువుతారు, ఇంగ్లీష్ బైబుల్, దోస్ యూ హ్యావ్ ఇంగ్లీష్ బైబుల్ దే విల్ రీడ్ బై టర్నింగ్ ది బైబుల్స్ టు 2 Timothy 2:20-21. 2 తిమోతి రాసిన పత్రిక 2:20, 21 Flee the evil desires of youth and pursue. Second Timothy. Yes. Second Timothy 2:22. 2:20. In a large house, yeah, there are articles not only of gold and silver, but also of wood and clay. Some are for special purposes, and some are for common use. Those who place themselves from the latter will be instruments for special purposes, made holy, useful to the master, and prepared to do any good work. యా తెలుగు చదువుతారా? గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, గొప్ప ఇంట్లో వెండి పాత్రలు, బంగారు పాత్రలు మాత్రమే కూడా ఉంది. వాటిలో కొన్ని జ్ఞాతకు, కొన్ని జ్ఞానికు. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని ఎడలా వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నకు అర్హమై అండర్స్టాండ్. ఈ యొక్క వచనంలోకి మనం చూసినట్లయితే ఒక విషయాన్ని మనం ప్రాముఖ్యంగా చూడగలం. ఇక్కడ పౌలు గారు తిమోతితో ఇలా మాట్లాడుతారు. పౌల్ ఇస్ స్పీకింగ్ టు తిమోతి టు ఇన్స్ట్రక్ట్ హిమ్, అతన్ని సరిచేయడానికి, సరైన విధానం నడిపించడానికి. ఎందుకంటే పౌలు గారు ఈ తిమోతికి గురువై ఉన్నాడు కాబట్టి, నడిపించేవాడే ఉన్నాడు కాబట్టి, మెంటర్, బికాజ్ పౌల్ ఇస్ ఎ మెంటర్ అండ్ టీచర్ అండ్ ఇన్స్ట్రక్టర్ అండ్ గైడర్ ఆఫ్ తిమోతి. సో ఇన్ దట్ మ్యానర్ పౌల్ ఇస్ ట్రైయింగ్ టు ఇన్స్ట్రక్ట్ సర్టెన్ థింగ్స్ బై టేకింగ్ ఫ్యూ ఇల్లస్ట్రేషన్ బై ఫ్యూటెన్సిల్స్ ఎలిమెంట్స్ మీన్స్ ఇక్కడ మనం చూసినట్లయితే కొన్ని పాత్రలు తీసుకొని పౌలు గారు తిమోతికి ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏమిటి అనేటువంటి విషయం మనం వచ్చినట్లయితే 20వ వచనంలో అది మనకి స్పష్టపడుతుంది. ఒక పెద్ద ఇల్లు ఉంది, దెర్ ఇస్ ఎ బిగ్ హౌస్. ఇన్ దాట్ హౌస్ దెర్ ఆర్ మెనీ ఆర్టికల్స్ మీన్స్ వస్తువులు. చాలా పెద్ద ఇంట్లో అనేకమైనటువంటి వస్తువులు ఉన్నాయి. ఏంటి ఆ వస్తువులు? వాట్ ఈస్ దట్ ఆర్టికల్స్? మీన్స్ ఫస్ట్ వన్ ఈస్ హియర్ యూ కెన్ సీ సిల్వర్, ఆ గోల్డ్, బంగారం ఉన్నది, సిల్వర్ ఉన్నది, ఇత్తడి ఉన్నది, ఆ తర్వాత వుడ్, మా చెక్క ఉన్నది, ఆ తర్వాత క్లే అంటే మనం చూడగలం మట్టి పాత్ర, మట్టి. ఈ యొక్క విధానం చూసినట్లయితే పౌలు గారు ఆ ఉన్నత స్థితిలో నుండి కిందకి దాన్ని తీసుకొని వచ్చాడు. అర్థమవుతుందా? బంగారం అన్నాడు, ఇత్తడి అన్నాడు, చెక్క అన్నాడు, మట్టి అన్నాడు. సరే, సి గోల్డ్, సిల్వర్, ఆఫ్టర్ వుడ్, లెదర్, క్లే. పైనుండి కిందకి. ఎందుకంటే మట్టి అనేది మన దృష్టిలో ఒక చీప్ పదార్థం. మట్టి కొండ ఎంత దొరుకుతుంది? 100 రూపాయలు పెట్టి దొరుకుతుంది, లేదా 150 రూపాయలు. అంతకుమించి బికాస్ ఇట్స్ అన్వాల్యుబుల్, దేర్ ఇస్ నో వాల్యూ ఫర్ దట్, దానికి విలువ లేదు. కొంచెం పైకి వెళ్ళి చెక్కదానికి వచ్చాం అనుకోండి, చెక్క కొంచెం కాస్ట్లీగా ఉంటుంది. అవును కదా, చెక్కతో చేయించాలంటే కొంచెం అంటే ఒక 300-400 ఖరీదు అవుతుంది. ఇంకొంచెం పైకి తీసుకొచ్చి సిల్వర్తో చేయించాలంటే ఇత్తడితో, ఇత్తడి టేబుల్ కానీ, ఇత్త
ఇతడు బిందిగా చేయాలంటే ఇంకొంచెం ఖరీదు ఎక్కువ అవుతుంది. దాన్ని ఇంకొంచెం పైకి తీసుకెళ్లి బంగారం, ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఏ వెజర్ విత్ గోల్డ్ ఇంపోర్టెడ్ ఆఫ్ గోల్డ్, దానికి ఎంత ఖర్చు అవుతుందంటే చాలా వీక్ అంటే అది టాప్ అన్నమాట. అదే టాప్ పాత్ర బంగారం పాత్రే లిమిట్ అంటే అక్కడ వరకు మనం ఉద్దేశించగలం. బంగారం పాత్ర ఉంటే అది ఫస్ట్ ర్యాంక్, రెండవది క్లే సారీ సిల్వర్ ఇత్తడి పాత్ర ఉంటుంది అది సెకండ్ ర్యాంక్ తీసుకోవచ్చు, మూడవదిగా చెక్క పాత్రలు ఉంటాయి, నాలుగవది మట్టి పాత్రలు ఉంటాయి. ఇలాగా పౌలు పైనుంచి కిందకి తీసుకుని వచ్చాడు, పైనుంచి కిందకి తీసుకుని వచ్చి చివరి ఒక మాట అన్నాడు ఏంటంటే ఎవడైనాను వీటిలో చేరక, అంతే కదా బైబుల్లో ఉంది, ఎవడన్నా ఎవడైనాను ఇఫ్ ఎనీవన్ ఇఫ్ యు సీ ఇఫ్ ఎ మ్యాన్ క్లెన్సెస్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ లెరర్, ఇఫ్ ఎ మ్యాన్ స్పేర్ హిమ్సెల్ఫ్, ఇఫ్ ఎ మ్యాన్ కీప్ అవే ఫ్రమ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ఆల్ దీస్ వెజల్స్, ఇక ఉన్నటువంటి పాత్రలన్నింటిలో కంటే పక్కగుంచుకొని తంటాను, తను తాను పవిత్ర తను తాను ఆ సపరేట్ చేసుకొని వేరుగా ఉండి ఎలా ఉండాలనుకుంటున్నాడంటే, ఎలా ఉండాలని బైబిల్ చెబుతుందంటే, ఎలా ఉండాలని తిమోతి పౌలు చెబుతున్నాడంటే, పరిశుద్ధమైనటువంటి పాత్రగా, పవిత్రమైనటువంటి పాత్రగా, నిష్కళంకములైనటువంటి పాత్రగా. అంటే ఇప్పుడు దీని అర్థమేంటి, బంగారపు పాత్ర అనేది అర్థమేంటి వర్తిస్తుంది అంటే, మనం బైబిల్లో చదువుతున్నాం కాబట్టి ఆత్మీయంగా ఆలోచన చేయాలి కాబట్టి, బంగారం పాత్ర అంటే మనకు ఆలోచన వచ్చేది ఏంటంటే ఓయ్ బాబాయ్ బంగారం అంటే ఆత్మీయ ఉండదు పెద్దది, బంగారపు వీధులు ఉంటాయి, బంగారపు కిరీటం అన్నాడు, బంగారపు కవచం అన్నాడు, అది అన్నాడు ఇది అన్నాడు కాబట్టి బంగారం ఎక్కువ వాల్యూ ఉంటుంది కాబట్టి ప్రభువా నన్ను ఒక బంగారపు పాత్రగా మార్చిన ఆయన అన్నది మన ప్రార్థన. అర్థమవుతుందండి, మట్టి పాత్ర దగ్గరకు వచ్చేసరికి మట్టి పాత్ర అంటే దాన్ని తొక్కుతారు మరలుస్తారు, నన్ను కూడా మరల్చిన ఆయన, నన్ను కూడా సరిచేయిన ఆయన, నన్ను కూడా నీ పని మార్చిన ఆయన అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇక రెండవదిగా మనం వచ్చేటువంటి చెక్క పాత్ర, చెక్క అంటే నన్ను సాఫీగా చేయిన ఆయన అలాడు, ఆ సిలువకు ఉపయోగపడింది నీ చెక్క, ఇంకా నువ్వు వంటరంగా చేయడానికి ఉపయోగపడింది నీ చెక్క, చెక్క నన్ను కూడా ఆ చెట్టు నుంచి తీసి నీకు ఉపయోగపడేటువంటి విధానంలో మార్చినాయన అని మనం అడుగుతూ ఉంటాం. సిల్వర్ పాత్రలు వచ్చేసరికి ఆ సిల్వర్ అనే విషయానికి వచ్చిన బైబిల్లో ఆ ఎక్కువగా మనకి కనపడదు సిల్వర్ అనేది, కానీ ఒక విధానంలో చూసినట్లయితే వెండి, వెండి ఒక ఖరీదు దేనికి, వెండి నాణ్యాలు ఆ కాలంలో దేన్ని ఉపయోగించారంటే వెండిని ఆ నాణ్యములు కింద సిల్వర్ సిల్వర్ కాయిన్స్ they used to use for, you know, as a money as we are using here. So alaga upayogisthu ante value kaligindi, value kaligindi anni pramukhamaina oka pakkam cheppadu kaani inkoka pramukhamaindi inkoka pakkaku teeskoni vachadu. Ippudu mana vidhanamlo aalochana cheyavalsindi enti ante enduku paulu garu itti vidhanamlo jariginchavalsi vachindi అనేటువంటి ఆలోచనకు మనం వచ్చినట్లయితే ఆత్మీయులుగా ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ యొక్క వాక్యము, దిస్ వర్డ్ ఈస్ ఫర్ ఓన్లీ ది పీపుల్ హూ ఆర్ ఇన్ స్పిరిచువల్ లైఫ్, ఇన్ ద మెచ్యూర్డ్ స్పిరిచువల్ పీపుల్, బికాస్ అట్ దట్ సిచ్యువేషన్ వేర్ టిమోతి ఈస్ ఫేసింగ్ మెనీ ప్రాబ్లమ్స్, టిమోతి అనేకమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి సమయంలో ఇన్ దట్ సిచ్యువేషన్ పాల్ ఈస్ ఎంకరేజింగ్ హిమ్ అండ్ ఇన్స్ట్రక్టింగ్ హిమ్, బ్రదర్ of course you may not be a golden vessel, you may not be a vessel of silver, you may not be a wooden vessel or a clay vessel, but you need to separate yourself and you need to keep yourself, you need to spare yourself, you need to search in each and every area to become and to be as a holy vessel inside of God. Hallelujah. నీ జీవితంలో ఒకవేళ బంగారం పాత్రగా నువ్వు మార్చబడలేకపోతున్నాయేమో, ఒకవేళ నీ జీవితంలో నువ్వు బంగారం వల్ల కరిగించబడి ఇంకొక మార్పులో చల్లబడి, బైబిల్ చెప్తుంది కదా ఏంటిది బంగారం ఏం చెప్తుంది, బంగారం కరిగిస్తారు, ఇంకో మార్పులో మార్పు చెందలేనటువంటి జీవితం, ఒకవేళ నువ్వు ఉన్నత స్థితిలో లేకపోవచ్చు, ఒకవేళ నువ్వు గొప్ప అధికారిగా ఉండకపోవచ్చు, ఆత్మీయంగా చూసినా శరీరంగా చూసినా నువ్వు ఎంతో గొప్ప పాత్ర అవ్వనక్కర్లేదు, ఎంతో లో పాత్ర అవ్వనక్కర్లేదు, నువ్వు పరిశుద్ధ పాత్ర ఉంటే చాలు ఆయన అంటున్నాను. అర్థమవుతుందండి, టుడే గాడ్ ఈస్ ఎంకరేజింగ్ అండ్
స్పీకింగ్ టు ఆల్ అవర్ లైఫ్. దేవుడి ఎదుట నిష్కళంకము గాను యథార్థవంతము గాను దేవుడు పరిశోధించినప్పుడు పాపము లేని వారు గాను ఉండగలిగినటువంటి జీవితం ఉండాలి.